నవోదయ ఒడిలో దోస్తుల యాదిలో స్వచ్ఛమైన స్నేహానికి అచ్చమైన రోజులై ఎన్ని జ్ఞాపకాలో కన్నుల ముందు మెదల్తనే ఉన్నాయి. హౌస్లో అందరం అన్నాదమ్ములమే, నిజంగా పంచుకున్న ఆప్యాయతలన్నీ మా వరమే. ఆ నవోదయ ముంగిల్లో ప్రతి పొద్దు ఆనంద అర్ణవంలానే ఉండేది. భయంతో బిడియంతో హసన్పత్తులు అడుగుపెట్టిన కాన్నుండి వదల్లేక వదల్లేక కన్నీళ్లతో మామ్నూరు నుండి కనుమరుగయ్యే వరకు స్నేహపు సంతసాల సంగమంలోనే బతికినం. హోలీ నాడు ఒక కంచంలో అందరం కల్పితిన్న కారం మిరియం అన్నం రుచి నాల్కకి ఇంకా రుచిస్తూనే ఉన్నది. టపాసుల పండుగ నాడు నీయి నాయి అనకుండా కాల్చిన బాంబుల మోత ఇంకా ఇనపడుతూనే ఉన్నది. చుట్టీలకు ఇంటికి పోయి వచ్చినాక కల్పితిన్న కోటాకి పేటెంట్ తీసుకోవాల్సిందే, చా మిస్ అయిపోయింది. ఏం చేసినా కలిసి కట్టుగా చేస్తోళ్ళం. ఆయిల్ డబ్బలల్ల నీళ్లు పోసి అమ్మినా, కాలికి కట్టు కట్టించుకొని పీఈటి ఎగ్గొట్టినా, ఇంటర్ల పిట్టగోడ దాటి హిట్లర్ ఎగిరే పోవడమా లాంటి సినిమాలకు పోయినా, ఏం చేసినా అంతా ఒక తాట మీద పోయేటోళ్ళం. ఎన్నని చెప్పాలే, స్నానానికి కిలోమీటర్లు నడిచిన దినాలు, వందల సార్లు ఎక్కి దిగిన ఎర్రగట్టు నల్లగట్టు గుట్టలు, కిడ్స్ కాలేజీ పక్కన తోటలో దొంగిలించిన మామిడి పళ్ళ ఎంగిళ్ళు, కిటికీలల నుండి చూసిన క్రికెట్ మ్యాచ్లు, అన్నిటినీ ఆస్వాదించినం. అంతకు మించి జీవించినం. దోస్తుల సోపతితో ఖతర్నా కానిచ్చినం. డిన్నుగాడు, ఎన్నుగాడు, బుచ్చిగాడు, జంపిగాడు, పప్పుగాడు, టిక్కుగాడు, పాషిగాడు, బాషిగాడు, పీకేఎస్, డైలాగ్ కింగ్ వేణుగాడు, కాడ్రాజు, పాడ్యరాజు, కొండన్న, యాకన్న, స్టోరీ టెల్లర్ మచ్చ, స్మార్ట్ మధు, ఇలా చెప్పుకుంటూ పోతే శానమందే ఉన్నారు. అందరూ యాదుల్నే ఉన్నారు, జీవితాంతం యాదుల్నే ఉంటారు. జీవితంలో అంత స్వచ్ఛంగా స్నేహం చేసిన రోజులు మళ్ళీ రావేమో ఇంకా. మీకు కూడా ఇలాంటి అందమైన జ్ఞాపకాలు కనుక మీ స్కూల్ లైఫ్లో ఉండి ఉంటే మన వీడియోకి వెంటనే ఒక లైక్ కొట్టండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ రావడం కోసం కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ని తప్పనిసరిగా నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.